రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా అంటూ తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్ పెట్టి నవ్వుల పాలైంది రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టాన్ని సమగ్రంగా తయారు చేయలేక సగం సగం చేసి మధ్యలో వదిలేసింది దేనికి తలా తోక లేకుండా విభజన చట్టాన్ని గందరగోళంగా చేసి పడేసింది కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికీ కూడా విమర్శిస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా కేవలం రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోటు ద్వారా చెప్పడం తప్ప ఏమి చేయలేని అసమర్థ కాంగ్రెస్ ఈరోజు మేమే హోదా ఇస్తామంటూ ముందుకు రావడాన్ని చూస్తుంటే నవ్వొస్తోంది అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను పకడ్బందీగా విభజన చట్టంలో ఇమిడ్చి ఉండవచ్చు కానీ ఆ పని చేయలేదు దాన్ని బట్టి చూస్తేనే అర్థమైపోతోంది ప్రత్యేక హోదా పట్ల వాళ్ళ నిజాయితీ ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయని కాంగ్రెస్ని అందుకే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి నామరూపాలు లేకుండా చేశారు పదేళ్ల పాటు నిద్రపోయిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి ప్రత్యేక హోదా మేమే తెస్తామంటూ బీరాలు పలుకుతోంది ప్రత్యేక హోదా పైన వీళ్లకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్కరోజైనా లోక్సభలో ప్రత్యేక హోదా అంశాన్ని గురించి సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని ఒక్క మాటైనా మాట్లాడారా లేదే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్లకు ప్రత్యేక హోదా అంశం పైన ఆసక్తి లేదని ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఏవేవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని భ్రమలో పెట్టాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి దాన్ని నడపలేక గాలికి వదిలేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏమేమో చేసేస్తామని చెబుతున్న షర్మిల వ్యాఖ్యల పట్ల ఆంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారు తన నాన్న రాజశేఖర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో ఎక్కించారని ఆనాడు కాంగ్రెస్ ని తిట్టిపోసిన షర్మిల ఇప్పుడు అదే పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టి ఊరూరా తిరుగుతూ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు కొన ఊపిరి మీదున్న కాంగ్రెస్ కి షర్మిల నాయకత్వం జవసత్వాలు తెస్తుందో లేక ఉన్నదాన్ని కాస్త చంపేస్తుందో కాలమే నిర్ణయించింది